నీతి అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడి. చూసినట్లయితే చాలా దగ్గరగా ఉండే పదాలు ఏంటంటే నమ్మకత్వము, యథార్థత. ఒక మనిషి నమ్మకస్తుడు అని పిలవడానికి ఒక కొన్ని రోజులు చాలు. ఫ్యూ డేస్ ఇస్ ఎనఫ్ టు కాల్ ఎ పర్సన్ యు ఆర్ రైచియస్. కొన్ని రోజులు చాలు నమ్మకంగా ఉన్నాడు రాయడు అని చెప్పడం, కానీ యథార్థంగా ఉన్నాడు అని చెప్పడానికి చాలా సంవత్సరాలు కావాలి. ఒక్కసారి మనిషిని చూసినట్టే ఈ యథార్థ పనులు అని చెప్పలేదు. అన్లెస్ ఆయనలో దేవుని యొక్క దైవ ఆత్మ ఉంటే కానీ దాని అతని క్రియలు పరీక్షించాలి, అతని ఫలాన్ని పరీక్షించాలి. యథార్థంగా ఒక్క రోజు వచ్చేది కాదు. దావీదు 40 సంవత్సరములు ఇశ్రాయేలుని యథార్థముగా పరిపాలించాడు. విత్ ఇంటిగ్రిటీ, హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థంగా పరిపాలించాలంటే 40 సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత యథార్థవంతుడు అన్న మాట విలువైన వచ్చింది. సో యథార్థత అన్న పేరు రావాలంటే చాలా కష్టమే. సోమవారం నుంచి బుధవారంలో కూడా తెలిసిపోతారు కరెక్ట్గా ఉన్నారా లేదా అనే సంగతి. యథార్థంగా మనకి కావాలి అంటే ప్రభు పాదం మీద పడాలి. పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయం దయచేయండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించడం నీ వల్ల నా వల్ల కాదు. ప్రతి ఒక్కరు ఆయన ముందు పాపం చేసి ఆయన అనుగ్రహించిన పోతాయిపోతున్నా, కానీ మళ్ళీ మనం చేయవచ్చు. నా పరిశుద్ధాత్మ దేవుడు యథార్థ ఉంచబెడతాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో జీవించాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన చేయకూడదన్నది చేయకుండా ఉండి యథార్థంగా జీవించాలి. అప్పుడు ఆయన ర్యాంక్ ఇస్తాడు. ర్యాంక్ ఇచ్చాడు యేసు ప్రభువా. మీరు 1,000 రూపాయలు అప్పుడు అప్పించాలనుకోండి, ఆ దృష్టిలో మీరు అప్పుడు దేవుడు అవుతారు. మళ్ళీ కొన్ని రోజులకి మనుషులు మనుషుల దగ్గర నుంచి మీరు మెరుపు పొందుకోగలరు. డబ్బు ద్వారా యథార్థత రాదు, డబ్బు ద్వారా పరిశుద్ధత రాదు, డబ్బు ద్వారా నీతి రాదు. ఇది ప్రభు ఇచ్చేది. హల్లెలూయా. ప్రభువారు ఇచ్చేది చాలా